Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో ఏం జరగబోతోంది? చంద్రబాబు వాళ్ల చేతుల్లో బందీ అయ్యారా? బాధుడే బాధుడు కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చిన స్పందనతో పాటు మహానాడు దిగ్విజయం కావడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో తేలియాడుతున్నారు. ఇటువంటి తరుణంలో పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి తన పదవికి పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న లోపాలను మీడియా సమావేశంలో ఏకరవు పెట్టారు. చంద్రబాబు నాయుడు తనకు తండ్రి లాంటి వారని, ఆయన్ను ఎవరైనా ఒక మాటన్నా తట్టుకోలేనని, ఆగ్రహం వస్తుందని, అటువంటి వ్యక్తిని పార్టీలోని కొందరు వ్యక్తులు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. దివ్యవాణి తాజాగా చెప్పింది అనేదానికన్నా గతం నుంచే చంద్రబాబు నాయుడు పార్టీలో కొందరి చేతిలో బందీ అయ్యారంటూ తెలుగు తమ్ముళ్ళు చెబుతూ ఉంటారు. మీడియాలో కూడా ఈ కోణంలోనే చంద్రబాబు నాయుడిపై వార్తలు వస్తూ ఉంటాయి. పార్టీలో సీనియర్ నేతల నుంచి యువ నేతల వరకు అందరిది ఇదే అభిప్రాయం అంటే అతిశయోక్తి కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దివ్యవాణి ఆరోపించిన తొండెపు దశరథ జనార్దనపై పార్టీలోని సీనియర్ నేతలు కూడా గుర్రుగా ఉన్నారు. కానీ బయటపడితే అనవసరంగా పార్టీ పరువు తీసిన వారు అవుతామనే ఉద్దేశంతో వారు కూడా వాస్తవాలను చంద్రబాబు దగ్గరకు తేలేకపోతున్నారని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. చంద్రబాబు నాయుడు దగ్గరకు వాస్తవ సమాచారం వెళ్లకుండా టీడీ జనార్దన్ అడ్డుకుంటున్నారంటూ దివ్యవాణి ఆరోపించిన సంగతి తెలిసిందే. టీడీ జనార్దన్ బయట పెద్దగా కనిపించరు, మీడియా ముందుకు అసలు రారు. చంద్రబాబుకు ముందు వెనక అంతా తానే అయి వ్యవహరించేది టీడీ జనార్దన్ అనే విషయం పార్టీలోని నేతలందరికీ తెలుసు. తొండెపు దశరథ జనార్దన్ను అందరూ టీడీ జనార్దన్ అని పిలుస్తూ ఉంటారు. ఆయన మాజీ మంత్రి నెట్టెం రఘురాం బంధువుగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. 2004 ముందు వరకు క్రియాశీలకంగా లేరు. ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా ఎప్పుడు పోటీ చేయలేదు. 1999 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయనకు ఆప్గాబ్ చైర్మన్ పదవినిచ్చారు. ఆయన కూడా పార్టీలో అందరికీ ఆప్గాబ్ చైర్మన్గానే పరిచయం అయ్యారు. అనంతరం పార్టీలో క్రియాశీలకంగా మారుతూ కేంద్ర కార్యాలయంలో వ్యవహారాలను చక్కబెడుతూ ఉండేవారు. ఆ తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి బాగా దగ్గరై నమ్మకమైన వ్యక్తిగా మారారు. 2014 ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు టీడీ జనార్దన్కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. టీడీ జనార్దన్ అనే వ్యక్తిని ప్రశ్నించినందుకు నన్ను ఇబ్బంది పెట్టారు. ఆయనకు వ్యతిరేకంగా ఏం చేసినా, ఆయన్ను గట్టిగా ప్రశ్నించినా తెలుగుదేశం పార్టీలో వారికి స్థానం ఉండదని దివ్యవాణి ఆరోపించారు. చంద్రబాబు నాయుడిని కలవాలంటే ముందుగా టీడీ జనార్దన్ను కలవాల్సి ఉంటుందన్నారు. కానీ పార్టీలో ఎవరికీ ఆయనపై చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేసే ధైర్యం లేదు. పార్టీ నుంచి బయటకు వెళ్లే సమయంలోనే చాలామంది టీడీపీపై ఆరోపణలు చేస్తుండడంతో చంద్రబాబు కూడా వాటిని సీరియస్గా తీసుకోవడం లేదని పార్టీ సీనియర్ నేతలు భావిస్తున్నారు. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలవడానికి నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న తీరు, వారి వ్యవహారం, జన్మభూమి కమిటీల పేరుతో చేసిన పనులపై చంద్రబాబుకు ఫిర్యాదు చేసి పార్టీని చక్కదిద్దేలా చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది తెలుగు తమ్ముళ్లు ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేకపోయారనే విషయం తెలిసిందే. టీడీ జనార్దన్ను కట్టడి చేస్తే కానీ నియోజకవర్గాల్లోని వాస్తవ పరిస్థితులు చంద్రబాబు దగ్గరకు చేరవని తెలుగుదేశం పార్టీ నేతలు సైతం అంగీకరిస్తున్నారు. దివ్యవాణి చెప్పిన వాటిలో వాస్తవాలను పరిశీలించి పార్టీని చక్కదిద్దాలని తెలుగు తమ్ముళ్లు సైతం కోరుతున్నారు.